राष्ट्र प्रजा संक्षेम कोसम जनरंजक पालन सागिस्तुन्न मुख्यमंत्री केसीआर पालनानु तेलंगाना प्रजलु मल्ली कोरुकुंटुन्नारनि प्रभुत्व चीफ वि बालकसुमन अन्नारु। గోదావరకని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరికలతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరకండి చంద్రతో కలిసి బాల్క సుమన్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ సుమన్ ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు। పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉండటం ఎంత న్యాయమో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో ఉండటం అంతే న్యాయం అన్నారు। కానీ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు। పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు। అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారునిగా ప్రజాసేవ కోసం ప్రజాప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో ఎంతో మంచి పేరు ఉన్న కోరుకంటి చందన్ని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అఖండ విజయంతో గెలిపించాలని బాల్క సుమన్ కోరారు। జిల్లా కేంద్రంలో ఏర్పాటు కావాల్సిన మెడికల్ కళాశాలను నియోజకవర్గంలో ఏర్పాటు చేయడంలోనే ఎమ్మెల్యే చందర్కి ప్రజలపై తనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు। అంతేకాకుండా వందల కోట్ల నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు। రామగుండం నియోజకవర్గ పరిధిలోని బీర్వా స్టీల్ ఫర్నిచర్ మేస్త్రి పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు ముర్మూరు గ్రామ ప్రజలు 100 మందికి బీఆర్ఎస్ పార్టీలో చేరారు। వారిని ప్రభుత్వ చీఫ్ వి బాల్క సుమన్ ఎమ్మెల్యే కోరకండి చందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। 36 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు 25,50,500 రూపాయల చెక్కులను ప్రభుత్వ వి బాల్క సుమన్ రామగుండం శాసనసభ్యులు కోరకండి చందర్ అందించారు। మనం 14 ఏళ్ల పాటు పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకొని ఇవాల మంచిగా మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా సుస్థిరమైనటువంటి పరిపాలన సమర్థవంతమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది। ఈ తరుణంలో తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయడానికి మళ్ళీ ఈ తెలంగాణను విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి తీసుకొని పోవడానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీలు ఢిల్లీ నాయకత్వాల మోచేతి నీళ్లు తాగుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు। దాన్ని మనం గమనిస్తూ పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో ఉంటేనే భద్రంగా ఉంటుంది। కాబట్టి దానికోసం మనమంతా కూడా తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే రావాలి, మళ్ళీ సారే రావాలి, మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, వారి నాయకత్వంలో తెలంగాణ మరింతగా వెలగాలి, ఇక్కడ పేద ప్రజల సంక్షేమం ఈ ప్రాంత అభివృద్ధి వెరసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అన్ని రంగాల్లో తెలంగాణ మరింత వేగంగా ఉరుకులు పరుగులు పెడుతూ ముందుకు సాగాలని ఆ దిశగా కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను మన వాళ్ళని కూడా గెలిపించుకొని మేమందరం గెలవడం ద్వారా మేము మా శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ గారిని ఎన్నుకోవడం ద్వారా గవర్నర్ గారు వారిని పిలిచి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు। కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలుపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపు చాలా ముఖ్యం కాబట్టి మీరు ఆ దిశగా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అందరు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాను। బీఆర్ఎస్ పార్టీలో చేరడం అంటే కేవలం చంద్ర గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కాదు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేయడం తప్ప ఇంకొకటి కాదు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది। అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, రోడ్లు వేసుకున్నాం, బ్రిడ్జ్లు కట్టుకున్నాం, అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని వాళ్ళ ఆడపిల్లల పెళ్లికి కానీ గర్భవతులకు కానీ పేద ముసలులకు కానీ అన్ని రకాలుగా సంక్షేమాన్ని చేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే సింగరేణి కార్మికులకు కూడా గతంలో ఎన్నడూ జరిగినంత సంక్షేమాన్ని చేసుకొని లాభాల్లో ఎక్కువ శాతం వాటా ఇచ్చుకొని ముఖ్యంగా ఇప్పుడైతే ఆ వేజ్ బోర్డ్ ఎరియర్స్ అవో 1,800 కోట్లు 700 కోట్లు లాభాల్లో వాటా, ఒక 300 కోట్లు దీపావళి బోనస్ కలిపి ఒక 2,800 కోట్లు కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి కార్మికుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ ఉన్నాం। ఈ రేపటి నుంచి స్టార్ట్ అయితే 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే వచ్చే 2 నెలల్లో 2,800 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల ఖాతాల్లో వేయబోతామంది ప్రభుత్వం। కాబట్టి ఇంత మంచిగా కార్మికుల సంక్షేమం కోసం అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నుండి నీళ్లు, ఇవాళ మహిళలు ఇబ్బంది పడకుండా మంచినీళ్లు, అన్ని రకాలుగా కరెంటు, గతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో కరెంటు కష్టాలు ఎట్లుంటున్నా మన వాళ్ళందరూ తెలుసు, ఇవాళ ఈ ప్రాంతంలో ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా అద్భుతంగా ఇవాళ విద్యుత్ రంగంలో కూడా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎలవేళ మీ అందరి దివ్యను ఉండాలి। మీరే రావడం కాదు, మన వాళ్ళందరినీ కూడా ఇంకా తీసుకొని రావాలి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు
ఒక జ్యోతి ద్వారా ఇంకో జ్యోతిని వెలిగించినట్టుగా మనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా ఎందుకు రావాలి, కేసీఆర్ గారు మళ్ళా ఎందుకు ముఖ్యమంత్రి కావాలనేటటువంటి విషయాన్ని ప్రజలందరికీ వివరిస్తూ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతోని చంద్ర గారిని మళ్ళా ఎమ్మెల్యే గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంచిగా రాబోయే రోజుల్లో ఆయన పనిచేసేటటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజానీకం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు, టీబీజేకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ చేరిక కమిటీ సభ్యులు జాయిద్ పాషా, కార్పొరేటర్లు బాలక రాజ్ కుమార్, నీలం పద్మా గణేష్, అడ్డాల స్వరూప రామస్వామి, కోఆప్షన్ మెంబర్ రఫీక్, నాయకులు జేవీరాజ్, దొమ్మేటి వాసు, మీర్ ఫయాజ్ అలీ, సలీం బేగ్, ఎండీ మున్వర్ తదితరులు పాల్గొన్నారు.